వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో రోడ్డెక్కారు మహిళలు. తమ గ్రామంలో బస్సు ఆపడం లేదంటూ పరిగి షాద్నగర్ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. ఫ్రీ బస్సు అయినప్పటి నుండి బస్సు ఆపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు డిపో మేనేజర్తో మాట్లాడించి బస్సు ఆపేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు మహిళలు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కండక్టర్ కు డ్రైవర్ కు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇక్కడ బస్ ఆపట్లేదు. అందుకని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. మాట లేదు, మేము మాట లేదు. మాకు ఊర్లోకి వెళ్ళడానికి దారి లేదు, దారి మూసేసారు. అక్కడ నుంచి ఎంత మందిని అడిగినా మాకు దారి తీయట్లేదు. ఏదో ఒకటి పరిష్కారం కావాలని ధర్నా చేస్తున్నాం మేము. 70-80 ఏళ్ల శాంతి బస్ డిపో ఉండదు ఇక్కడ. మరి అప్పటి శాంతి లేని ఇప్పుడు ఆపకుండా ఉంటే మరి ఏడిపోయి ఎక్కాలి? ఆడపోయి ఎక్కాలంటే చాలా కష్టమైతుంది లేడి. అంతకుముందు అప్పుడు ఇప్పుడు ధర్మాత్మ ఉంటే ఆపుతుండే. ఇక మాది ఈ మధ్యలో అయితే అసలే లేకుండా అయింది. ఆటోలు ఆపుతుంది, ఆటోలు ఎక్కిపోతుంటుంది. ఇప్పుడు ఆటోలు కూడా లేకుండా అయినాయి. ఏం కావాలి మా పరిస్థితి?